ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల అధికారుల సమావేశం ముగిసింది. 2 గంటల పాటు కొనసాగిన విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ ఎటూ తేల్చలేదు. రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదని ఈ సమావేశంలో రైల్వే బోర్డు తేల్చి చెప్పింది. అయితే దీనిపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. రైల్వే జోన్ సాధ్యం కాదని మీరెలా చెప్తారని రైల్వే బోర్డును ప్రశ్నించారు. మీ స్థాయిలో నిర్ణయం తీసుకోకండి, రైల్వే జోన్ విషయాన్ని కేబినెట్ ముందు ఉంచండి, కేంద్రమే నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఇక విభజన సమస్యలు 14 అంశాలే ఎజెండాగా సాగిన ఈ కీలక సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా అంశం ఊసేయలేదని కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి. అయితే అమరావతికి మరో 1000 కోట్లు కావాలని ఏపీ కోరింది. శివరామకృష్ణన్ కమిటీ 28,000 కోట్లు ఇవ్వాలని సిఫార్సు చేసిన అంశాన్ని గుర్తు చేసింది. అయితే ఏపీ విజ్ఞప్తిని కేంద్రం స్పందించలేదు. అంతకుముందు ఇచ్చిన 1500 కోట్లకు లెక్కలివ్వాలని కేంద్రం ఏపీ అధికారులను కోరింది. ఇక అటు సమావేశంలో ఏపీ లేవనెత్తిన ప్రతి అంశాన్ని తెలంగాణ వ్యతిరేకించింది. అన్ని అంశాల్లో యథాతథ స్థితి కొనసాగించాలని తెలంగాణ కేంద్రాన్ని కోరింది.